నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ ఆమె ఒక డిక్లరేషన్ మరి ఆ డిక్లరేషన్ లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు వాడైతే వాడి నోటికి పట్టనే లేదు వాడు ఎమ్మెల్యే లేదు మంత్రి లేదు వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ ఆమె ఒక డిక్లరేషన్ మరి ఆ డిక్లరేషన్ లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు వాడైతే వాడి నోటికి పట్టనే లేదు వాడు ఎమ్మెల్యే లేదు మంత్రి లేదు వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు మీరు ఆలోచన చేయాలి ప్రియాంక గాంధీ చెప్తది మా తాత ఇది ఉండే మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే మా నాయన ఇది ఉండే అది ఉండే అని చెప్పి ఆమె చెప్పింది నేను అడుగుతా మీరు డిక్లరేషన్ ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేశారు కదా పేదవాళ్ళకు 2000 పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది మీకు ఎందుకు రాలే 24 గంటల కరెంట్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది మీకు ఎందుకు రాలే ఇంటింటికి తాగడానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వచ్చింది మీకు ఎందుకు రాలే ఈ రోజు అద్భుతమైనటువంటి రోడ్లు గాని నాలాలు గాని ఎక్కడ చూసినా గాని మీరు చూస్తారు వరద వచ్చింది ఆ వరదలు వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బందులు పడ్డటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఆ వరదలు కూడా గతంలో పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పాపాలు నాలాల మీద విచ్చలవిడిగా ఎన్క్రోచ్మెంట్లు ఎక్కడ పడితే అక్కడ నాలాలు మూసుకుపోయే పరిస్థితులు దానికి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు వరదలు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుని 10,000 రూపాయలు ఇచ్చాడు శ్రీనివాస్ యాదవ్ గారికి చిన్నప్పటి నుంచి పెన్న పిసిక అలవాటు ఉంది ఎందుకంటే దున్నపోతులను రాసింది కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో పెండ పిసిక అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన బిస్కుడు సంగతి దేవుడు ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగ్ వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు ఒకవేళ ఆయనకు అంతగా కోరికుండి ఆయన ఏం తీసుకోవాలనుకుంటుందో చెప్తే ఆయన తారీఖు చెప్తే ఎక్కడ రావాలో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా ఎవరు ఏం తీసుకుంటారో చూద్దాం ఆయన కేసీఆర్ కాళ్ళు తీసుకున్నట్టు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డిని తీసుకోవడం కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మూసినా కేటీఆర్ సంకనాకినా ఈ స్థాయికి రాలేదు కాబట్టి ఆయన స్థాయి ఆయన హోదా ఆయన భాష అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను